రైతులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ అలాగే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తన పూర్తి మద్దతును తెలియజేస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు మీడియా సమావేశంలో తెలిపారు. ఒంగోలులోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాసన చేసే దిశగా మోడీ పాలన సాగుతుందని విమర్శించారు. కార్మికుల కష్టంతో ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు, ప్రధాన కార్యదర్శి బలగాని ఆంజనేయులు, నగర అధ్యక్షులు పందిండి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి పోతిరి శివబ్రహ్మచారి, బెల్లంకొండ రవణమ్మ, కేవీ శేషమ్మ, చింతలపూడి రవణమ్మ, అధికార ప్రతినిధి దేవరంపాటి శ్రీదేవి, ఎం భాస్కర్, నాగరాజుతో పాటు పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఒంగోలు జిల్లాలో మరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మహిళా తల్లులు అందరూ కూడా పేర్కొన్న హృదయపూర్వక నమస్కారాలు. దేశవ్యాప్తంగా రేపు 26వ తారీఖున బంద్ జరుగుతున్న సందర్భంలో యావత్ భారతదేశం అందరూ కూడా మరి 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశ ప్రధానిగా మరి పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని కోట్లాది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేశారు. అదేవిధంగా మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటీకరణకి చేస్తాయి కూడా కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్లో కూడా మాట్లాడినటువంటి విషయం కూడా మన అందరికీ కూడా తెలుసు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని నినాదంతో గతంలో కొన్ని వేలాది మంది రైతులందరూ కూడా ఆ యొక్క ఉక్కు ఫ్యాక్టరీకి మరి భూమి కూడా ఇవ్వటం కూడా జరిగింది. రేపు జరగబో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు రేపు ప్రకాశం జిల్లాలో జరుపు తలపెట్టిన భారత్ బంద్కి మా ప్రకాశం జిల్లా కమిటీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం.